శ్రీ ఆదిశక్తి తాంత్రిక మంత్రాలయ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ శ్రీనివాసరాజుని. మీకు ఈ రోజున నక్షత్రంలో గత కొంతకాలంగా కొన్ని నక్షత్రాలు వాటి విధానంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, ఏ విధంగా చేయగలిగితే బాగుంటుందా అనేటటువంటి దాని గురించి కూడా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున మీకు నక్షత్రాలలో కూడా ముఖ్యంగా ఏ యొక్క నక్షత్రంలో జన్మించిన వారికి ఏ విధంగా ఉంటుందో దాని గురించి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు చెప్పబోయేటువంటి నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం గురించి, ఈ నక్షత్రంలో జన్మించిన వారి గురించి. ఈ పూర్వభద్ర నక్షత్రం, ఈ పూర్వభద్ర నక్షత్రం 1వ పాదం, అధిపతి గురువు, అధిపతి గురుడు. ఈ యొక్క రాశి వీరికి కుంభరాశి నడుస్తుంది. ఈ కుంభరాశి అధిపతి శని. ఈ శని ప్రభావం అనేది మనిషి మీద ఈ యొక్క నక్షత్రం కలిగిన వారు, ఈ రాశి కలిగిన వారికి ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే, ఈ యొక్క నక్షత్రంలో జన్మించినటువంటి వారికి, ఈ రాశిలో ఈ నక్షత్రం ఈ రాశి రెండు కలిసి జన్మించినటువంటి వారిలోకి ముఖ్యంగా వీరికి కొంత అకస్మాత్తు కలిగినటువంటి ధనం, అకాలమైనటువంటి లక్ష్మి, అనుకోకుండా వారికి ఒక శుభవార్తలు, వారు ఎప్పటి నుంచో అవ్వదనుకున్నటువంటి దృఢ సంకల్పం కూడా మనసులో పెట్టుకొని దాన్ని వదిలేసుకున్నటువంటివి కూడా తిరిగి మళ్ళా వాళ్ళ దగ్గరికి రావటం, ఇటువంటి కార్యక్రమాలు వీరికి జరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. వీరు ముందు కాలంలో కానీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కానీ ముందు చూపుతో జాగ్రత్తగా ఆచి చూసి అడుగేయగలిగినటువంటి స్వభావం కలిగినటువంటి ఉత్తమమైనటువంటి మనస్తత్వం వల్ల నేను చెప్పవచ్చు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి జీవులు, అంటే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మానవులకి, స్త్రీలకు కానీ పురుషులకు కానీ, వీరికి ముఖ్యంగా ఒక ప్రయత్నంతో పాటు మరొక ప్రయత్నం, అంటే ఏకకాలంలో 1 నుంచి 2-3 వ్యాపారాలు చేయాలి, 1 నుంచి 2-3 కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలి, ఏకకాలంలో 2-3 విధాల నుంచి సంపాదించాలన్నటువంటి ఆలోచన ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తప్పకుండా ఉంటుంది. వీరికి ఆరోగ్యపరం అనేది మాత్రం కొద్దిగా నరుల నుంచి కానీ మనుషుల నుంచి కానీ సమస్యలు వీరికి గ్రహఫలం వల్ల, లేకపోతే కర్మఫలం వల్ల, లేకుంటే వీళ్ళకు దోష ప్రభావాల వల్ల కన్నా నరుల నుంచి, మనుషులు చేసేటటువంటి పరిస్థితుల నుంచి వీళ్ళు సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి నమ్మిన స్నేహితులే వీరికి చెడ్డ పేరు తెచ్చిపెట్టేటువంటి మార్గాలు కూడా ఉన్నాయి. వీరు ముఖ్యంగా ముందు ప్రయాణ కాలంలో నడుస్తున్నటువంటి దాంట్లో ముందు శుభతో ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి వెన్నుపోటు తగిలే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి నమ్మి చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా చాలా పెద్ద ఎదురు దెబ్బలు తగిలేటువంటి మార్గం కూడా ఉంటుంది. వీరికి చదువుకునే వారిలో మంచి ర్యాంకు సంపాదించి వివాహం కావాల్సిన వారిలో చక్కటిగా అనుకున్నటువంటి భార్యతో వివాహం అయ్యి, కానీ ప్రేమించుకున్న వారిలో ఇద్దరు కూడా ఎవరికి వారు దూరం అయ్యేటువంటి మార్గం జరుగుతూ ఒకరి మధ్య ఒకరి శ్రీకాకులు పడుతూ మనశ్శాంతి లేకుండా గడిపే పరిస్థితులు కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా వీరికి జరిగేటటువంటి సమస్యలు కూడా మనుషుల నుంచి మనుషుల ద్వారా సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితులు వీరికి ఉన్నాయి. కాబట్టి వీరు ఏది చేసినా కూడా కొద్దిగా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని చేయటం మంచిది. నవగ్రహాలు చుట్టూ 3 వారాలు తిరగటం, మంగళవారం 3 వారాలు నవగ్రహాలు చుట్టూ తిరగటం కూడా మంచిది. ఆ విధంగా చేసిన ఎడలా కూడా కొద్దిగా శాంతించినచో మీరు ఒకసారి మీ పూర్తి సంపూర్ణ భవిష్యత్తుని సేకరించి, మీకు తెలిసిన జ్యోతిష నిపుణులు, చాలా పెద్దవారు జ్యోతిష నిపుణుల ద్వారా కానీ, లేదంటే మా యొక్క సంస్థ నుంచి మా ద్వారా కానీ మీరు పూర్తిగా సమాచారాన్ని తెలుసుకొని దాన్ని రెమెడీస్ చేసుకొని వాటి పరిపూర్ణంగా చేసుకున్నట్టుగైతే మీ మనసులో ఏ సమస్య ఉన్నా కూడా అది పూర్తిగా అది మీకు నివారణ అయిపోయి మీరు ఎంతో ప్రశాంతంగా జీవించడానికి ఖచ్చితంగా 100% మీకు అవకాశం ఉంటుంది. మీకు ఇంకా మరిన్ని విషయాలు తెలియాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి.